ఏమాత్రం భంగం కలగన రీతిగా ఈ పండంటి సంసారం అనేటటువంటి సినిమా తోడ్పడింది పండంటి కాపరం నుంచి పండంటి సంసారం దాకా ఉన్న అనేక సినిమాలలో అంది మంచి ఉమ్మడి కుటుంబానికి సంబంధించినటువంటి ఉమ్మడి కుటుంబంలో ఉండే అనేక రకాలైన ఇంట్రికసీస్ తో కూడినటువంటి సినిమాలే ఈ బ్యానర్ కింద ఎక్కువగా వచ్చున్నాయి ఈ సినిమా ప్రారంభంలోనే భర్త కారణంగా అన్యాయమైపోయినటువంటి స్త్రీ కథతో ప్రారంభించి దానిని ఎదురించడం కోసం రుద్రమనాయుడు తనని తాను త్యాగం చేసుకునేటువంటి కథతో ప్రారంభించడం జరిగింది భూత కథ నీతి కథ అని చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితిలో అక్కడి నుంచి ప్రారంభించి ఆ వారసత్వాన్ని తీసుకున్నటువంటి మనుమడి కాలంలో మళ్ళీ అప్పటిండ ఆంగ్లేయులు ఉన్నప్పటి సమస్య అటువంటిదైతే స్త్రీలు ఎదుర్కొనేటటువంటి సమస్య స్వతంత్ర దేశంలో ఉన్నటువంటి స్త్రీలు ఎదుర్కొనేటటువంటి సమస్య స్వజాతీయుల వల్ల వచ్చినటువంటిది ఆంగ్లేయుల కాలంలో స్త్రీలు ఎదుర్కొన్నది పరజాతి నుంచి అయితే స్వతంత్రం వచ్చాక స్త్రీలు ఎదుర్కొన్న సమస్య స్వజాతీయుల నుంచి ముఖ్యంగా తమ తోటి వాళ్ళ నుంచి ఎవరిని నమ్మారో వాళ్ళ నుంచి వచ్చింది ఆ రుద్రమనాయుడు పరజాతికి పరజాతి వల్ల అన్యాయం అయిపోయినటువంటి స్త్రీకి న్యాయం చేకూర్చడానికి ప్రయత్నం చేసి శాశ్వత కీర్తిని సంపాదిస్తే కృష్ణమనాయుడు స్వజాతి వాళ్ళ వచ్చినటువంటి సమస్య వచ్చినటువంటి స్త్రీకి న్యాయం చేసేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు న్యాయం చేసినటువంటి పరిస్థితిని చిత్రీకరించడం జరిగింది ఇది ఈనాటి అనేక రకాలైన విదేశీ సినిమాలు కానివ్వండి విదేశీ సంస్కృతి కానివ్వండి పురోభివృద్ధి చెందుతున్నాం అనుకుంటూ విచ్చలవిడిగా ప్రవర్తించేటటువంటి యువతరం వల్ల ఉత్పన్నం అవబోయేటటువంటి సమస్యలకి చక్కని పరిష్కార మార్గాన్ని చూపించి స్త్రీలకి చక్కని ఆదరణ చూపించినటువంటి సినిమా ఇటువంటి కుటుంబ కథా చిత్రాలు స్త్రీ జాతి పట్ల గౌరవం కలిగినటువంటి చిత్రాలు మరిన్ని తీసి స్త్రీలకి మరింత గౌరవాస్పదులు కావాలని కృష్ణ గారిని కోరుకుంటూ వారికి ప్రేరణనిచ్చేటటువంటి విజయ నిర్మల గారిని కూడా ప్రార్థిస్తూ సరే